हाई फ्रेंड्स, वेलकम बैक टू जारकास्ट चैनल। इंका ई वीडियो वच्चेसी ओक मंची पवर्फुल टेंपल्स रेंडु चूपिस्तांडी। इंकी वच्चेसी मारेम्म तल्ली टेंपल अन्नमाट। इंकिक्कडिवन्नी एंटंटे एक्कुव కొత్త వెహికల్స్ ఏమైనా ఉంటే పూజలు చేస్తారు. ఇంకో చూడండి, లైన్గా పెట్టారు కదా, పూజలు చేస్తున్నారు. అన్ని కొత్త ఆటోస్ కానీ ఎప్పుడైనా పూజ చేయించుకోవాలంటే చేస్తారనమాట. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు. అక్షయ్ ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే చేసాము, ఈ టెంపుల్ దగ్గర ఫంక్షన్ హాల్లో. ఇంక ఇవి నాగదేవతలు బయట ఉంటాయన్నమాట. ఈ టెంపుల్కి లోపలికెళ్ళి చూపించలేదు. ఇంక ఇవన్నీ పిల్లల కోసం బొమ్మలు అవన్నీ చాలా ఉంటాయి. ఈ టెంపుల్ మంచిగా ఇంకోసారి చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, శివాలయంకి వచ్చాము. ఇంకా అదనమాట, మ్యాటర్ వచ్చేసి శివాలయంకి వచ్చేసాము. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ శివాలయం అన్నమాట. ఇంకా ఎలా ఉందని ఈ వీడియోలో చూపిస్తా. ఇంక ఇలా ఇది చుట్టూ అంతా ఇలా ఉందన్నమాట. ఇంకా స్టార్టింగ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పా కదా. ఇంకా వీళ్ళిద్దరే అండి, మా హస్బెండ్ అని మా చెల్లి కలిసి ఏడిపిస్తారు బాగా హాయ్ ఫ్రెండ్స్ అంటున్నానని. స్టార్టింగ్లో ఉప్పల్ బాల్ అని ఏడిపించేవాళ్ళు, ఇప్పుడేమో లాఫింగ్ స్టార్ అని ఏడిపిస్తున్నారనమాట. ఇంకా లోపలికి వచ్చేసాము. శివాలయం అంటే ఇది చాలా ఓల్డ్, కానీ ఇది మళ్ళీ రీసెంట్గా రీమోడల్ చేశారనమాట ఈ 2-3 ఇయర్స్ నుండి. ఈ వాక్వే కానీ ఇవన్నీ రీమోడల్ చేశాక. ఇంక ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు, ఇంకా బయట ఒక శివుడు ఉంటాడు, మనము అభిషేకాలుగిన చేసుకోవాలంటే ఉంటాడనమాట. అసలు మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదన్నమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. వరంగల్లో చెప్తారు కదా కాకతీయ, ఆ టైప్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి. వితౌట్ యూజింగ్ కొంచెం సిమెంట్ కూడా యూజ్ చేయకుండా కట్టిన గుడి. ఇంక ఇవి వచ్చేసి మెట్లు అన్నమాట. ఇంకా ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇవి నార్మల్ మన మెట్లు కట్టారు రీమోడల్ చేశాక. అటు సైడ్ పెద్దగా ఉంటాయి, మీరు చూసే ఉంటే. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ శివుడు. ఇంకా ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు శివుడు కూడా. ఇందులో కన్నా ఇంకా రియల్గా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా బాగుంటుంది. కాకపోతే రీమోడల్ చేశాక ఆ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఎక్కడో మిస్ అయిపోయింది అనిపించింది నాకైతే చాలా వరకు. ఇంకో 2-3 ఇయర్స్ అయితే ఇంకా అసలు మోడర్న్ టెంపుల్ అయిపోయిద్దేమో. ఇంకా అంతే, లోపల ఆర్కిటెక్చర్ అంతా చూసేయండి చూపిస్తాగా. ఇంక ఇలా అన్నీ దేవుడు బొమ్మలు పైన కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఇప్పుడు వాళ్ళు చేయలేరేమో ఇలా. ఇంకా ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ టెంపుల్లో. ఆ టైమ్స్ రెండు రాంగ్ అండి, మెల్లింది 11:30కి. ఇంకా ఇది మెయిన్ గర్భగుడి శివుడు చూడండి. ఈ టెంపుల్స్ అన్నీ కొంచెం లైట్ కూడా ఉండదు, అప్పుడు కట్టిన అంత ఫిజిక్స్ అంతా యూజ్ చేసి ఎగ్జాక్ట్గా లైట్ పడి శివుడు చాలా బ్యూటిఫుల్గా అనిపించేటట్లు అప్పుడులోనే క్రియేట్ చేశారు కదా, చాలా బ్యూటిఫుల్. ఇంక ఇవి ఇలా వాల్స్కి వచ్చేసి ఇలా బొమ్మలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఎవరని నాకు తెలీదు. ఇంకా ఒక సైడ్ ఇలా చిన్న వినాయకుడును, ఇంకో సైడ్ అమ్మవారు ఉన్నారు. ఇంకా నంది దగ్గర నుంచి చూస్తే శివుడు అవుపిస్తాడు కదా. ఇంకా ఇందాక వీడియో ఇక్కడదే అండి.
ఇంకా దండం పెట్టేస్తున్నాము. మేము ముగ్గురం వెళ్ళామన్నమాట దీనికి. ఇంకా బయట వచ్చేసి లక్ష్యంకం ఇవి చిన్న చిన్న ఉంటే అవి కూడా వీడియో తీసుకున్నా. బయట ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇలా ఉంది టెంపుల్ది. ఇంకా చుట్టూ కూడా తిరిగి చూపిస్తా చూడండి. కొట్టిన ఇంకా కిందిలా గోశాల ఉంది. ఇంక ఇది వచ్చేసి అత్తే వాళ్ళ ఊర్లో అన్నమాట, మా డాడీ వాళ్ళ సిస్టర్. ఇంకా టెంపుల్ బయట మామూలుగా కూర్చోడానికి ఇలా ఉందన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ అయ్యగారు హారతి ఇస్తారండి అని చెప్పేసి తీసుకెళ్ళారు మళ్ళీ లోపలికి. ఇంకా హారతి తీసుకొని వచ్చేసామన్నమాట బయటికి. బయట ఎలా ఉందో చూపిస్తాం. చూసేయండి. ఇంకా నేను యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కారణం వీళ్ళిద్దరే అనమాట. మోస్ట్లీ నేను ఏ వీడియో చేసినా అక్షయ్ని పట్టుకునేది మా హస్బెండ్. ఇక్కడ ఉంటే మా హస్బెండ్, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే చెల్లి. ఇంకేది వచ్చేసి ధ్వజస్తంభం. ఇంకా బయట ఇంకా చుట్టూ ఎలా ఉందని చూపిస్తా చూసేయండి. ఇంకా చుట్టూ ఇంకా అన్నీ ఇవన్నీ ఒక స్టోన్ మీద ఒక స్టోన్ అలా చేసి టెంపుల్ ఏ మొత్తము. ఇంకా ఏనుగులు సీక్వెన్స్ ఉండేది కదా చాలా టెంపుల్స్లో, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ బయట కూడా ఒక శివుడు ఉంది. శివరాత్రి ఆ టైంలో బయట కూడా అభిషేకం చేస్తారన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ కూడా బాగా చేస్తారు. ఇంకా బయట వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి వేప చెట్టు మర్రి చెట్టు రెండు కలిసి ఉన్నాయి. ఇంకంతే వచ్చేస్తున్నాము. ఇంకంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.